యోర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం చూసే సారీస్ ఏంటంటే కొన్ని మాత్రమే అంటే మన దగ్గర ఒక వన్ సెట్ మాత్రమే టూ సెట్స్ వన్ సెట్స్ తెప్పించామండి కానీ ఇవి మనకి 20 సెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆర్డర్ చేసుకున్న దాని ప్రకారం నేను హోల్సేల్ షాప్ నుంచి ఈవినింగ్ వరకు తెప్పించేస్తాను అందుకని మీకు ఎంత క్వాంటిటీ ఉంది అనేది నేను చూపించలేకపోతున్నాను ఇది మెటీరియల్ మాత్రం మనకి చందేరి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అన్నమాట అంటే ఇది ప్యూర్ అని నేను చెప్పను కానీ సాఫ్ట్ మెటీరియల్ చందేరిలో వస్తుంది విత్ జరీ బోర్డర్ వీవింగ్ జరీ బోర్డర్తో ఇచ్చారు క్లాసీగా ఉంటుందండి అంటే కొంతమందికి అందరూ సిల్క్ సారీస్ కట్టుకుంటారు కట్టుకోలేకపోతారు రేపు వచ్చేది ఎట్లాగో సమ్మర్ కాబట్టి సమ్మర్కి కూడా యూజ్ అయ్యే విధంగా మంచి చందేరి ఫ్యాబ్రిక్లో చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకునే విధంగా రేటు తక్కువలో ఉన్నటువంటి సారీస్ అనేది నేను తెప్పించాను ఇక్కడ నంబర్ ఉంది కదా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీకు సారీస్ కావాలనుకుంటే గూగుల్ పే ఉంది ఫోన్ పే కూడా ఇదే నెంబర్కి ఉంది అలాగే దీనికి వాట్సాప్ ఉంది డైరెక్ట్గా మేము కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అనమాట మీరు చేయాల్సింది ఎలా ఆర్డర్ చేసుకోవాలని మళ్ళీ చాలామంది అడుగుతున్నారు ఇది ఎలా అంటే మీరు స్క్రీన్ షాట్ తీయండి మీకు ఏ సారీ నచ్చుతుందో అది మేము నంబర్స్ ఇస్తాం ఆ నెంబర్స్ ప్రకారం స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత అది మాకు పంపించి దాని కింద ఆ సారీ మీరు కన్ఫర్మ్గా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ సారీ ఉంటే తీసుకుంటాము మేము పే చేస్తామని మెన్షన్ చేయండి టైప్ చేయండి దాని కింద మీ అడ్రస్ క్లియర్గా ఇచ్చేసేయండి ఇది ఎందుకంటే ఒక సారీ తీసుకున్నా రెండు సారీస్ తీసుకున్నా మూడు సారీస్ తీసుకున్నా కానీ కొరియర్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట దాని గురించి అని చెప్పేసి చెప్తున్నా కొరియర్ ఛార్జ్ ఎంత పే చేయాలో కూడా చెప్పేస్తా హైదరాబాద్ అయితే కనుక ఒక సారీకి 60 రూపీస్ అండి టూ సారీస్కి 80 రూపీస్ ఏపీఎం తెలంగాణ ఒక సారీకి 80 రూపీస్ టూ సారీస్కి 100 రూపీస్ అదర్ స్టేట్స్ అయితే కనుక ఒక సారీకి 100 రూపీస్ టూ సారీస్కి 150 రూపీస్ ఇది కొరియర్ ఛార్జ్ ఇంకా మీరు ఎక్కువ సారీస్ తీసుకున్నప్పుడు మీరు వాళ్ళని అడిగితే ఎంత అవుతుంది అనేది చెప్తారు ఇది మా కొరియర్ ఛార్జ్ అండి సారీ కాస్ట్ ఈ కార్నర్లో ఉంటుంది చక్కగా చూసుకుని దానికి మీరు ఎన్ని సారీస్ తీసుకుంటున్నారో వాళ్ళు పే చేయండి అని చెప్తారు కదా చెప్పిన తర్వాత మీరు అది కూడా యాడ్ చేసి కొరియర్ అమౌంట్ కూడా యాడ్ చేసి పే చేసేసేయండి స్క్రీన్ షాట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు నిన్నటి వీడియోలో కూడా నేను కొంతమంది పే చేస్తున్నారు స్క్రీన్ షాట్ పెట్టట్లేదు అది ఎవరిది అనేది మాకు తెలియట్లేదు ఎందుకంటే మీరు గూగుల్ పే ఫోన్ పే చేసినా కూడా లాస్ట్లో ఉన్న 5 డిజిట్స్ స్టార్టింగ్లో ఉన్న 5 డిజిట్స్ వస్తాయి కానీ ఫుల్ నెంబర్ రాదు అది ఎవరిది అని మేము కాంటాక్ట్ చేయడానికి కూడా కాబట్టి స్క్రీన్ షాట్ వెంటనే పెట్టేసేయండి ఓకేనా నేను కట్టుకున్న ఫస్ట్ సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నంబర్ ఇస్తావా సారీ నంబర్ నంబర్స్ ఇదిగోండి ఇట్లా ఇస్తాము ఈ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీస్తే ఈ కలర్ కాంబినేషన్ సారీ మీకు కావాలి అనేది మాకు అర్థమవుతుంది అనమాట ఇది గ్రీన్ కలర్లోనే కానీ కొంచెం బాటిల్ గ్రీన్ అండ్ నాచు గ్రీన్ ఉంటుంది కదండి ఆ కలర్ మిక్సింగ్లో వచ్చింది సారీ నెంబర్ 1 మా కుక్కర్ విజిల్ సౌండ్స్ కూడా వస్తున్నాయి అంటే ఇప్పుడు టైం కరెక్ట్గా 1:30 దాటి ఇప్పుడు చేస్తున్న నేను వీడియో అంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తామన్నమాట ముందు రోజు చేస్తాం కదా అది ఇప్పుడు ఈ వీడియో తర్వాత మళ్ళీ డైలీ వేర్ది చేసేసరికి 4:30 అప్పుడు చేస్తాను ఇది రెండు వైపులా కూడా మనకు ఒక జరీ బోర్డర్ ఇచ్చారు చిన్నగా క్యూట్ కలర్ క్యూట్గా ఉంది బోర్డర్ నేను ఎందుకు ఈ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నాను అంటే అన్నిటికీ మీరుకి గోల్డ్ కలర్ సెట్ అవ్వట్లేదండి మళ్ళీ ప్రతి సారీకి బ్లౌజ్ చేంజ్ చేస్తే టైం సరిపోదు కాబట్టి నేను ఇదైతే మల్టీ కలర్ ఉంది అని చెప్పేసి ఇలా నెక్స్ట్ ఒక హ్యాండ్స్ ఉన్న మల్టీ కలర్ బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటాను ఎందుకంటే కొన్ని ట్రెడిషనల్ సారీస్ మీదకి ఇలాంటి వెస్ట్రన్ బ్లౌజ్ సెట్ అవ్వదు అందుకు బాటిల్ గ్రీన్ కలర్ ఇలా రెండు వైపులా చిన్న జరీ బోర్డర్ మధ్యలో అంతా కూడా జరీ లైన్స్తో మనకి ఇలా చిన్న చిన్న చెక్స్తో వచ్చింది ఇలా మధ్యలో ప్లెయిన్ మీద ఆనియన్ పింక్ కలర్తో బాందిని డిజైన్ ఇలా ఇచ్చారు ఇది బాందిని డిజైన్ టూ సైడ్స్ వస్తుంది ఆనియన్ పింక్ కలర్తో ఇది మనకి ఆనియన్ పింక్ కలర్ లైట్ కలర్లో మనకి ఇలా చెక్స్లో పళ్ళు ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ ఓకే ఇది మనము జాగ్రత్తగానే మెయింటైన్ చేసుకోవాలండి ఇది ఏంటంటే లిటిల్ బిట్ స్టిఫ్నెస్ ఉంటేనే మనకి మంచిగా కొంచెం గ్రాండ్గా కనిపిస్తాయి మనం అంటే గంజి పెట్టుకోవాలి కంపల్సరీ లైట్గా గంజి పెట్టుకుని చేసుకుంటేనే ఇవి మనకి గ్రాండ్గా కనిపిస్తాయి లేదు అంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట ఈ టైప్ ఆఫ్ సారీస్ సో మీరు కొంచెం చూసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి అట్ ది సేమ్ టైం దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ పళ్ళులో ఆనియన్ పింక్ వచ్చింది కదా అదే కలర్ కాంబినేషన్తోనే లైట్ బేబీ పింక్ అండ్ ఆనియన్ పింక్ మిక్స్డ్ కలర్ అన్నమాట ఇది ఈ కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇదైతే మాత్రం జాగ్రత్తగానే మీరు మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ సారీస్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే జాగ్రత్తగానే మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు నేను ఇంతకుముందు వేసుకుని మీకు చూపించాను కదండి సారీ గ్రీన్ నాచు గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఈ సారీకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వచ్చింది ఈ కలర్ అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపించే అన్ని సారీస్కి కూడా మోడల్ అనేది సేమ్ ఉంటుంది
కలర్ మాత్రమే జస్ట్ మనకి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట మెయింటెనెన్స్ మాత్రం జాగ్రత్తగా చక్కగా ఎక్కడైనా అకేషనల్లీ కట్టుకునే లాగానే ఉంటుంది కానీ లైట్ గా గంజి పెట్టుకుని ఐరన్ చేయించుకుంటేనే దీని లుక్ అన్నమాట సారీ నెంబర్ 2 ఓకే నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది బ్లూ కలర్ మీద కాఫర్స్ లైట్ స్కై బ్లూ కలర్ తో బాందిని డిజైన్ లాగా ఇచ్చారు ఇది రెండు వైపులా బోర్డర్ చాలా బాగుంటుందండి అంటే మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుందన్నమాట ఇప్పటివరకు నేను ఖాళీగా ఉన్నాను అది మొదలేదు నేను ఇప్పుడు యాంటీని మొదలు పెట్టాను రెండో సారీ కట్టుకుని అది కూడా స్టార్ట్ చేస్తున్నా అలాగా ఓకే మెయింటైన్ చేసే దాన్ని బట్టి లుక్ అనేది ఉంటుందండి లైట్ బ్లూ కలర్ తో మనకి ఇలా పల్లు అనేది ఇచ్చారు అదే కలర్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది సారీ ఓవరాల్ లుక్ ఇది మీరు చక్కగా సారీ కలర్ కాంబినేషన్ తో ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ వరకు కనుక పెట్టించుకుంటే చాలా నీట్ గా చాలా డీసెంట్ గా ఉంటుంది నాకు అన్నిటికీ సెట్ అవ్వక నేను ఇది వేసుకో వెస్ట్రన్ బ్లౌజ్ వేసుకోవాల్సి వచ్చింది ఇంకా మీకు మంచి లుక్ కనిపిస్తుంది మీరు సేమ్ సారీ మ్యాచింగ్ కనుక బ్లౌజ్ వేసుకుంటే సారీ ఓవరాల్ గా లుక్ ఇది ఓకే మంచి కలర్స్ ఉన్నాయండి మంచి డిజైన్స్ ఉన్నాయి 20 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నేను కట్టుకున్న సెకండ్ నెంబర్ సారీ ఉంది కదా అండి మీకు చూపించినటువంటి సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా పళ్ళు అండ్ మనకి బాందిని డిజైన్ వచ్చింది కదా లైట్ స్కై బ్లూ పళ్ళు కూడా లైట్ స్కై బ్లూనే వచ్చింది ఇది మనకి బ్లౌజ్ అన్నమాట సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవే మీకు బయట చాలా కాస్ట్ కూడా చెప్తున్నారు ఇప్పుడు నేను కట్టుకున్న సారీ వచ్చేసి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ కొంచెం మెహందీ గ్రీన్ కలర్ మిక్స్డ్ లాగా వస్తుందండి దాని నెంబర్ వచ్చేసి సారీ నెంబర్ వచ్చేసి 3 మీరు వీడియో సారీ వీడియో కాదు పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు మీ ఇంటికి రీచ్ అయిన పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు మీరు తప్పకుండా వీడియో తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ ఆ సారీలో ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసేసి మేము రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ అయితే రిటర్న్ తీసుకునే ఛాన్స్ కూడా లేదు కాబట్టి మీరు తప్పకుండా ఎక్కడ ఆన్లైన్లో మీరు ఏది కొన్నా కానీ ఫస్ట్ వీడియో అయితే తీసుకోండి అంతా బాగుందనుకోండి డిలీట్ చేసి పడేయచ్చు ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక అది వీడియో పంపిస్తే చక్కగా తీసేసుకోవచ్చు రిటర్న్ తీసేసుకునే ఛాన్స్ ఉంటుంది ఓకే టూ సైడ్స్ కూడా ఒక స్మాల్ సైజ్ జరీ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా చెక్స్ లాగా ఇచ్చారు ఇక్కడ మనకి బాందిని స్టైల్ స్టైల్ డిజైన్ వచ్చింది చాలా మంచిగా కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారండి స్నఫ్ కలర్ అండ్ మనకి మెహందీ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ శారీకి క్రీమ్ కలర్ అండ్ బిస్కెట్ కలర్ వచ్చేలాగా మనకి ఇలా ఇచ్చారు ఇదే కలర్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ లుక్ ఇది ఇంకా మీకు ట్రెడిషనల్ గా చక్కగా ఎల్బో హ్యాండ్స్ వరకు శారీలో వచ్చినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక వేసుకుంటే ఇంకా బాగుండేది కాకపోతే నాకు ఆ ఛాన్స్ లేకుండా పోయాయి ఇన్ని కలర్స్ బ్లౌజెస్ అంటే కష్టం కదా అందుకని మల్టీ కలర్ వేసేసుకున్నా కాస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది ఒక శారీ తీసుకున్నా టూ శారీస్ తీసుకున్నా త్రీ శారీస్ తీసుకున్నా కొరియర్ ఛార్జ్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది లేదు అంటే అది కూడా నేను కొరియర్ ఛార్జ్ యాడ్ చేసేసి మీ దగ్గర అది తీసుకున్నాను అనుకోండి బల్క్లో ఫ్రీ షిప్పింగ్ అని చెప్పేయచ్చు నాకే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది కొంచెం కాబట్టి అలా కాకుండా జెన్యున్గా మనం శారీ కాస్ట్ మీద కొంచెం మార్జిన్ వేసుకుని షిప్పింగ్ ఛార్జ్ మీరు సపరేట్గా పే చేసుకున్నారనుకోండి బాగుంటుంది లేదంటే ఒక 450 మార్జిన్ వేసేసుకుని ఫ్రీ షిప్పింగ్ అని చెప్తే నాకు ఒక 300 రూపీస్ మార్జిన్ కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను శారీ నెంబర్ 4 ఏ శారీకైనా సరే బ్లౌజ్ కలర్ అనేది మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఈ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇంకేస్ నేను మర్చిపోయినా కానీ ఒకసారి మీరు ఫస్ట్లో చూపించిన శారీస్కి బ్లౌజెస్ చూస్తే దాని ప్రకారం మీకు ఐడియా వచ్చేస్తుంది శారీ నెంబర్ 4 అండి ఇది నెంబర్ 4 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు ఇది గ్రేప్ కలర్ మెయింటైన్ మాత్రం చేసుకోవాల్సి వస్తుంది అంటే లైట్గా చక్కగా గంజి పెట్టేసుకుని ఐరన్ చేయించేసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్నవాళ్ళు అయితే అన్ని రకాల శారీస్ ఈ మధ్యకాలంలో కట్టేస్తున్నారండి కొంచెం పెద్దవాళ్ళు అయితే మాత్రం పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుని కట్టుకుంటున్నారు కాబట్టి మెటీరియల్ అనేది వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మెత్తగా కూడా ఉందండి ఎక్కడ స్టిఫ్నెస్ అనేది ఉండదు దీంట్లో టూ సైడ్స్ జరీ బోర్డర్ ఉంటుంది చక్కగా ఇక్కడ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో బాందిని డిజైన్ శారీ బేస్ గ్రేప్ కలర్ అండ్ చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిందనమాట ఇది మనకి పళ్ళు ఇదే కలర్లోనే బ్లౌజ్ అనేది ఉంటుంది ఓకే నేను చూపించినా చూపించకపోయినా మర్చిపోయినా కూడా మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి ఈ కలర్ బ్లౌజ్ టోటల్ కాంట్రాస్ట్ మంచి లుక్ అనేది కనిపిస్తుంది బ్లౌజ్కి మ్యాచింగ్ మనకి బాందిని డిజైన్ ఇచ్చారు ఓకే ఇది టోటల్ చాలా క్లాసీగా కూడా ఉంటాయి సారీస్ అన్ని కూడా నెక్స్ట్ దీని బ్లౌజ్ చూపిస్తాను తర్వాత ఇంకొక సారీ చూపిస్తాను ఇప్పుడు నేను కట్టుకుని మీకు చూపించినటువంటి ఈ గ్రేప్ కలర్ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి విత్ బోర్డర్ జరీ బోర్డర్ కూడా ఉంటుంది కలర్స్ మాత్రం అన్ని కలర్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ మెహందీ గ్రీన్ కలర్ అని చెప్పడానికి లేదు అట్లానే పెసర్ గ్రీన్ కలర్ అని చెప్పడానికి కూడా లేదు అంటే మెహందీ గ్రీన్ కలర్ అంటే కొంచెం డార్క్ వస్తుంది ఇది పెసర్ గ్రీన్ కలర్ అంటే లైట్ వస్తుంది ఇది అటు ఇటు కాకుండా ఉంది
దానికి బిస్కెట్ కలర్ తో మనకి బాందిని డిజైన్ ఇచ్చారు ఫస్ట్ నేను సారీ నంబర్ చూపిస్తాను నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది పెట్టండి కింద ఉంటే పే చేస్తాను అని మెన్షన్ చేయండి ఆ తర్వాత మీ అడ్రస్ కూడా క్లియర్ గా ఇచ్చేసేయండి ఇది వచ్చేసి మనకి పల్లు చక్కగా బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండ్ శనగపిండి రంగు అంటారు కదా మన తెలుగులో ఆ కలర్ వచ్చిందన్నమాట విత్ జరీ లైన్స్ మాత్రం సారీ మొత్తం ఉంటాయండి ఈ జరీ లైన్స్ తో ఉన్నటువంటి సారీస్ కి ఏంటి అంటే మీరు జార్జెట్ లో అయినా దేంట్లో అయినా సరే కంపల్సరీ మీరు ఐరన్ చేపించాలి జరీ అనేది మనకి వాటర్ పడినప్పుడు కొంచెం దగ్గరికి ఇలా వచ్చేస్తూ ఉంటుంది చెక్స్ లాగా బాగా కనిపిస్తూ ఉంటుంది కొంచెం ఏమంటారు దాన్ని బాణినికి ఇట్లా కట్టేసి డిజైన్ చేస్తారు కదా అట్లా మనకి దగ్గరకు వస్తుంది అనమాట ఐరన్ చేస్తేనే అది నీట్ గా వస్తుంది వాటర్ పడినప్పుడు మనం ఎట్లయినా వాష్ చేసినప్పుడు అట్లా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇది మెయింటైన్ చేయాలి అని చెప్పాను ఇలా కంపల్సరీ ఐరన్ చేయించుకుంటే ఏ సారీ అయినా కానీ చాలా బాగుంటుంది అంటే మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కి అంతగా అవసరం లేదు మన డైలీ వేర్ సారీస్ కి కానీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కానీ అంతగా అవసరం లేదు కొంచెం కాస్ట్లీ సారీస్ కి మనం ఇలా చేయించుకోవాల్సి వస్తుంది ఇది ఒక సారీ లుక్ ఈ కలర్ కాంబినేషన్ సారీకి బాందిని డిజైన్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారండి ఇలా ఉంటుంది బ్లౌజ్ అలాగే నెక్స్ట్ ఇంకొక సారీ నేను చూపిస్తాను ఈ సారీ వచ్చేసి నంబర్ 6 మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అన్నమాట టోటల్ గా 6 కలర్స్ మాత్రమే ఉన్నాయి సారీ నంబర్ 6 దీనికి బ్లౌజ్ కూడా ముందే చెప్పేస్తున్నాను ఈ కనకాంబరం కలర్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో ఉన్న డిజైన్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లోనే పల్లు బ్లౌజ్ కూడా సేమ్ కలరే వస్తాయి చక్కగా చెక్స్ లో ఎప్పుడు మనం ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ ఏ పెడుతూ ఉంటాము కానీ అన్ని ఏజ్ గ్రూప్స్ కి కూడా సరి మనకి పనికొచ్చే విధంగా కొన్ని సారీస్ పెట్టాలి అని చెప్పేసి నేను మళ్ళా ఎక్కువ మనకి కనిపించమండి ఒక 5-6 నెలలకు కూడా ఒక వీడియో ఇలా కనిపిస్తుంది అన్ని వీడియోస్ మనం ఇలా చేయమన్నమాట కనీసం వారానికో నెలకో ఒకటన్నా చేయము చాలా గ్యాప్ అన్నమాట కలర్ మాత్రం ఇది డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి కనకాంబరం కలర్ లో కొంచెం నిండు కలర్ తో ఇలా ఇచ్చారు మీరు జాగ్రత్తగానే వాష్ చేసుకోవాల్సి వస్తుంది డ్రై వాష్ అది ఒకసారి డ్రై వాష్ ఎప్పుడైనా సరే అన్ని సారీస్ ని ఎవ్రీ టైం చేయాల్సినంత అవసరం లేదండి 1 or 2 టైమ్స్ చేయించుకుంటే చాలు తర్వాత మనం నార్మల్ గా ఇంట్లో ఎలా అయితే కొంచెం మంచి సారీస్ ని కాస్ట్లీ సారీస్ ని మెయింటైన్ చేస్తామో అలా మెయింటైన్ చేసేస్తే సరిపోతుంది ఇవి మనకి మ్యారేజెస్ కి కూడా కట్టుకునే విధంగా నీట్ గా ఉంటాయండి లుక్ చూడండి ఎట్లా ఉంటుందో అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేస్తే ఇంకా మంచిగా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది దీనికి పళ్ళు ఇలా వచ్చింది అలాగే ఈ వీడియో తర్వాత ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో చాలా మంచి కలెక్షన్స్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పెట్టాము డైలీ వేర్ సారీస్ లో అది కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దు 10 o'clock కి ఆ వీడియో వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి క్వాంటిటీ కూడా మనకి దాంట్లో 10 జెడ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఎక్కువ క్వాంటిటీ లేవు ఎవ్రీడే కూడా మనకి డైలీ వేర్ సారీస్ లో ఫాస్ట్ గానే అయిపోతున్నాయి సారీస్ అన్ని కూడా మనం 8 సెట్స్ వరకు ఇప్పుడు డైలీ వేర్ లో పెడుతున్నాము ఏది పార్టీ వేర్ కలెక్షన్స్ కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ సో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్ గా చూసేసి వెంట వెంటనే మీరు పేమెంట్ కూడా విదిన్ 5 to 10 మినిట్స్ లోపు కనుక వాళ్ళు పే చేయమని చెప్తారు కదా మీకు 5 to 10 మినిట్స్ లోపు పే చేసేసేయండి మీరు పే చేయండి అని చెప్పిన తర్వాత ఎప్పుడో ఒక 1 or 2 hours కో కొంతమంది ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా పే చేస్తున్నారు అలా అయితే సారీస్ ఉండవండి ఎవరైనా అడిగితే కనుక ఆ సారీస్ ఇచ్చేస్తారు మీరు పే చేస్తారో లేదో తెలియదు కాబట్టి పే చేస్తామని చెప్తారు కొంతమంది పే చేయరు కదా అందుకనే మీకు 5 to 10 మినిట్స్ గూగుల్ పే అండ్ ఫోన్ పే అంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి పేమెంట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం గూగుల్ పే అండ్ ఫోన్ పే ఫాస్ట్ గా చేసేయండి ఇక్కడ ఉన్న నంబర్కి ఓకే థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే ప్రోడక్ట్స్ వచ్చేసి అంబికా దర్బార్ వద్ద వాళ్ళ ప్రోడక్ట్స్ అండి ఇవి అన్ని ప్లేసెస్ లో కూడా అవైలబుల్ లేదు అంటే మన ఇంటికి దగ్గరలో ఉన్న షాప్ కి మాత్రమే మనం వెళ్తాం లేకపోతే మన ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్ కి మాత్రమే మనం వెళ్తూ ఉంటాం అక్కడ మనం అనుకున్నటువంటి అంబికా దర్బార్ బత్తిలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి మీకు నేను రెగ్యులర్ గా మన వీడియోస్ లో చూపిస్తూనే ఉన్నాను చాలా రకాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక 50 to 60 నాకు కరెక్ట్ గా తెలియదు అన్ని రకాలు ఉన్నాయన్నమాట అన్ని రకాలలో కూడా మనం కొన్నిటిని మాత్రమే ఇష్టపడుతూ ఉంటాం అందులో నేను బాగా ఇష్టపడినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ని మాత్రం సెలెక్ట్ చేసుకుని నేను ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి మీ అందరికీ కూడా నేను అది అందివ్వాలనుకుంటున్నాను దీంట్లో ఎటువంటి మార్జిన్ కూడా ఉండదండి అంటే మనకు వచ్చే అమౌంట్ అయితే ఏమి ఉండదు ఆ వచ్చే మార్జిన్ మీకు ఫ్రీ షిప్పింగ్ లో వెళ్ళిపోతుంది అనమాట సో మీ అందరికీ కూడా మీ ఇంటికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో అంబికా దర్బార్ బత్తి వాళ్ళ ప్రోడక్ట్స్ అవి హెల్త్ పరంగా చాలా మంచిది మీ అందరికీ కూడా తెలుసు కరోనా టైంలో చాలా మంది కూడా ఆవు పేడతో చేసినటువంటి స్టిక్స్ ఆవు పేడతో చేసినటువంటి దూప్స్
అగరబత్తీలు చాలా మంది యూస్ చేశారు. అది చాలా మంది పెద్దవాళ్ళు కూడా అది సజెస్ట్ చేశారన్నమాట మనకి, అవి వాడండి బాగుంటాయి అనేసి. నేను కూడా తీసుకొచ్చి నేను కరోనా టైంలో చాలా అంటే చాలా యూస్ చేశాను. ఎవ్రీడే కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా నేను బకెట్ లాగా ఒక డూప్ స్టిక్ కాకుండా ఒకటి వస్తుంది కదా, అది నేను తర్వాత చూపిస్తాను దాంట్లో, అది ఎవ్రీడే ఒకటి వెలిగించేసి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి రోజు వెలిగించేసి ఇంటి మొత్తం కూడా నేను ఆ స్మోక్ అనేది ఏదైతే వస్తుందో అది నేను చూపించేదాన్ని. నాకు ఆ ప్రోడక్ట్ బాగా నచ్చింది. అండ్ ఆల్సో మనకి వాళ్ళు చక్కగా మన అందరు కూడా లేడీసే కాబట్టి మన కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలనే విధంగా ఫ్రీ కొరియర్ సర్వీస్ ఇచ్చేలాగా చక్కగా వాళ్ళు ఒప్పుకున్నారు. లేకపోతే నార్మల్గా అయితే అలా ఒప్పుకోరు, ఫ్రీ సర్వీస్ ఇచ్చేలాగా ఒప్పుకున్నారు. అందుకోసం అని చెప్పి ఆ ప్రోడక్ట్స్ గురించి నేను మీ అందరికీ కూడా అందించాలనుకుంటున్నాను. ఈరోజు మనం 3 డిఫరెంట్ ప్యాకేజెస్ చూడబోతున్నాం. మీకు ఏ ప్యాకేజ్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ అనేది పంపించేసి మాకు అమౌంట్ అనేది పే చేసేస్తే మీ ఇంటికి డైరెక్ట్గా అక్కడి నుంచి డైరెక్ట్గా మీకు రీచ్ అయిపోతుంది అనమాట. ఏలూరు ఏదైతే ఉందో ఏలూరు నుంచే మీకు ఆ పార్సిల్ అనేది కొరియర్ చేసేస్తారు. ఆ కొరియర్ స్టిక్కర్ కూడా నేను మీకు పంపించేస్తాను. ఓకేనా, చక్కగా మీరు చూసి క్లియర్గా నేను రేట్స్తో సహా అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి నచ్చిన వాళ్ళు తీసుకోండి. మనం ఇప్పుడు ప్యాకేజెస్ చూసేస్తాం. ఇది మనకి ప్యాకేజ్ నెంబర్ 1 అండి. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి, ఎన్ని గ్రామ్స్ వస్తాయి అనేది నేను క్లియర్ గా ప్యాకేజ్ మొత్తం కూడా వివరిస్తాను. టోటల్ కౌంటింగ్ ఎంత అవుతుంది అనేది కూడా అమౌంట్ చెప్తాను. మీరు ఆ అమౌంట్ పే చేసేస్తే చాలు, కొరియర్ ఛార్జ్ మీరు పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది ప్యాక్ నెంబర్ వన్ ప్యాక్. ఇక్కడ మీకు అంబికా దర్బార్ బత్తి 220 grams 135 rupees వచ్చింది. నేను అవి కూడా ఓపెన్ చేసి నేను క్లియర్ గా మీకు చూపిస్తాను ఒక్కసారి. అంబికా దర్బార్ బత్తి 220 grams 135 rupees అండి. ఇది ఈ ప్యాకెట్ 135 rupees అండి. దానికి ఇది ఫ్రీగా ఇచ్చారు, అంబికా స్టిక్స్ ఫ్రీగా ఇచ్చారు. ఇది ఒక ప్యాకెట్. అంటే ఎన్ని ప్రోడక్ట్స్ అనేది మీరు కౌంటింగ్ చేసుకుంటారు అమౌంట్ అనేది చెప్తున్నాను. హెవెన్ 45 grams 70 rupees. మీ అందరికీ తెలుసు ఇది ఒక్క స్టిక్ వెలిగించుకుని ఇంట్లో పెట్టుకున్నా కానీ అండి ఇల్లు మొత్తం కూడా చాలా మంచి పర్ఫ్యూమ్ అనమాట. ఇది పర్ఫ్యూమ్ అంటే మళ్ళీ అవేవో ఉండే పర్ఫ్యూమ్స్ అనుకునేరు. అసలు ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది మీకు తెలుసు నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను దాని గురించి ఎక్కువ. తర్వాత షాయా దూప్ 12 cones 80 rupees. ఇది అంబికా షాయా దూప్. ఇక్కడ సామ్రాణి మసాలా కప్ అంటండి, సామ్రాణి మసాలా కప్. అంటే మసాలా కప్ అని ఎందుకు ఇచ్చారంటే మీ అందరికీ తెలుసు కరోనా టైంలో మనల్ని కషాయం తాగమని చెప్పారు. అంటే మన బాడీలో ఎలాంటి ఇది ఉన్నా కానీ ఆ కషాయం అనేది ఏది ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నిటితో కలిపి కషాయం తాగమని చెప్పారు. మనకి అలాంటి ఆరోగ్యంగా ఉండే విధంగానే మనం ఒక పొగని పీల్చినా కూడా ఒక ఆరోగ్యకరంగా ఉండే విధంగా దీంట్లో అవన్నీ కూడా యాడ్ చేస్తారండి. మీకు అంబికా దర్బార్ బత్తి ఫ్యాక్టరీకి సంబంధించి నేను ఒక వీడియో చేశాను కానీ అది కరెక్ట్గా రాలేదు, నాకు బ్రేక్ అవుతూ వచ్చింది. అక్కడ ఉన్న ప్రోడక్ట్స్ వాళ్ళు ఏం వాడతారు అనేది మీకు చూపించాలనుకున్నాను కానీ నాకు కుదరలేదన్నమాట, బ్యాడ్ లక్. ఇది మసాలా కప్ నిత్య పూజ అని వస్తుందండి. అంటే ఈ ప్రోడక్ట్ పేరు మనకి ఇలా ఇచ్చారు, ఇది ఒకటి ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి ఇది షాయా కదా 12 cones 80 rupees. కోన్స్ కూడా నేను ఒకసారి మీకు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్. మీరు ఆర్డర్ చేసుకునే లెక్కనైతే కనుక చక్కగా ఇదంతా కూడా మీకు డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇది కష్టమే తీయడానికి. సీజర్ ఉందా? సెవెన్ మంత్స్ వస్తుంది కాబట్టి మీ అందరూ ఆర్డర్ చేసుకుంటారని ఒక ఉద్దేశంతో నేను ఈ ప్రోడక్ట్ గురించి నేను మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదైతే నేను ఇంకా యూజ్ చేయలేదండి, నేను ఇంకా 2 products యూజ్ చేశాను. నాకు ఆ 2 కూడా బాగా నచ్చాయి. అవేంటంటే చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో, ఒక్కొక్కటి వెలిగిస్తే ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఫ్లేవర్ అంటే తినేది అనుకునేది, తినేది కాదు. ఇలా 12 వచ్చినాయి దీంట్లో. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ అంబికా దూప్ 50 grams అని ఇచ్చారు. ఎంత కాస్ట్ అది? అంబికా దూప్ 50 grams 19 rupees 19 rupees. ఇదండి ఇట్లా త్రిభుజాకారంలో వచ్చింది అనమాట, ఒక పిరమిడ్ స్టైల్లో వచ్చింది. ఇది 19 rupees ఈ ప్యాకెట్ వచ్చేసి. ఓకే, మీరు మొత్తం కూడా కౌంట్ చేసుకోండి క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ గోల్డెన్ శాండిల్ దూప్
20 cones 32 rupees idena kaadu kada idi idi sorry idi idi golden di 32 rupees idi mari idu ekkada ochindi shahat idi సెకండ్ ఏదైతే నేను చెప్పానో మీకు 70 గ్రామ్స్ 63 అని చెప్పి ఇదండి నిత్య పూజ సాహత్ ఇన్ అగరబత్తి అన్నమాట ఇది ఈ ప్రొడక్ట్స్ అని నేను మళ్ళీ మీకు కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీరు ఒకసారి చూసుకోండి లేదు అంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నేను ఇది ఇది మీకు రివర్స్ చెప్పాను దాని ప్రకారం అయినా సరే మీరు ఒకసారి అమౌంట్ అనేది యాడ్ చేసుకోండి 135 रुपीस 70 रुपीस 80 रुपीस 90 रुपीस 63 रुपीस 32 रुपीस टोटल का काउंट चेस्ते 399 रुपीस వచ్చింది 399 रुपीस మీరు మాకు పంపించేస్తే దీంట్లో ఏవేవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా చక్కగా మీకు ఫ్రీ కొరియర్ అన్నమాట ఫ్రీ డెలివరీ డెలివరీ ఛార్జెస్ ఏదైతే వాళ్ళకి మార్జిన్ వస్తుందో అది మీకు డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ అమౌంట్ అన్ని కూడా మీకు అన్ని సూపర్ మార్కెట్స్ లో అన్ని కిరాణా షాప్స్ లో దొరకవు కాబట్టి అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి అలా కాకుండా మీకు నిత్య పూజ ఇదే కావాలి ఒక 10 ప్యాకెట్స్ మరి 4 3 అంటే పంపించలేమండి ఇట్లా మనకి ఒక 10 ప్యాకెట్స్ కావాలి లేకపోతే అంబికా హెవెన్ yellow కలర్ ఉంది అది ఒక 10 ప్యాకెట్స్ కావాలి అట్లా విడివిడిగా కావాలి అని అంటే కూడా మేము పంపిస్తాము కాకపోతే మినిమం ఒక 8 టు 10 ప్యాకెట్స్ ఉంటే పంపించగలుగుతాం సో ఇది మన ఫస్ట్ ప్యాకెట్ నంబర్ 1 ఓకే ఇప్పుడు నంబర్ 2 చూద్దాం